స్వాతంత్ర వజ్రోత్సవాలో భాగంగా మంచిర్యాల జిల్లా క్రీడాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించారు. నస్పూర్ మండలం ప్రగతి స్టేడియంలో జిల్లాలోని 18 మండలాలకు చెందిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను కలెక్టర్ భారతి హోళికేరి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు క్రీడల వైపు ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని, క్రీడలు శారీరకంగా మానసికంగా దృఢంగా దోహదపడతామని పేర్కొన్నారు. క్రీడా ప్రాంగణాలను యువత సద్వినియోగం చేసుకొని క్రీడా రంగాల్లో రాణించాలని సూచించారు. సందర్భంగా మనం మంచిర్యాల జిల్లాలో ఈరోజు ఫ్రీడమ్ కప్ నిర్వహిస్తున్నాము. సో దీనికి మనం ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి మున్సిపాలిటీలో అన్ని దగ్గర కూడా మనము ఈ పోటీలన్నీ నిర్వహించడం జరిగింది. అలాగే మండల్లో కూడా పోటీలన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఈరోజు 18 మండలాల నుంచి 9 ఈవెంట్స్కి సంబంధించిన అందరూ స్పోర్ట్స్ పర్సన్ ఈరోజు ఇక్కడికి రాబోతున్నారు. ఈరోజు జిల్లా స్థాయిలో ఈ ఈవెంట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఈ సాయంత్రం కూడా ఈ ఫ్రీడమ్ కప్ ఒక డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ దీంట్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలా ఉత్సాహంగా క్రీడాకారులందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. చూడడానికి కూడా ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. సో అలాగే అన్ని గేమ్స్ని కూడా మనం ప్రోత్సహించాలి. అలాగే ఈ క్రీడల వల్ల మన ఒక టీమ్ స్పిరిట్ అనేది మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి, అండ్ ఈ కాలంలో నిజంగా అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది మనకి ఆరోగ్యమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఉత్సాహంగా పాల్గొన్నారని కోరుతున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.